విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో వాలంటీర్ సన్మాన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని అభినందించారు. నేను కూడా ముందు రోజు ఆలోచించుకున్నాను, మర్చిపోయి రోజు కండక్ట్ పెడితే నాకు వచ్చాయి అన్నీ కూడా. అందుకే మీరు ఏది చేస్తే అది నేను చెప్తూ ఉంటాను. పిసి గారు రావునాయుడు గారు అన్నట్టు సచివాలయం స్టాఫ్ అందరూ కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. మనకు కొంచెం రిలాక్స్ మాత్రం ఉండకూడదు. ప్రతి సబ్జెక్టు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్కి, వెల్ఫేర్ అసిస్టెంట్ పండితులు కానీ, డిజిటల్ అసిస్టెంట్ పండితులు కానీ తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే ఇది దేనికైనా పనికొస్తుంది. రేపు మీరు ఈ ఉద్యోగాలు ఉండిపోతున్నారు అంటే సబ్జెక్ట్ తెలుసుకుంటే మంచిది కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంది. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ సార్. ఏదో లిస్ట్ ఇవ్వండి. నేను కూడా చదివాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలు, ముందులో ఉన్న పెద్దలందరి గురించి ఇందాక చెప్పేశాను. ఇక వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, ముత్యాలమ్మ గారు ఎంపీటీసీ కేజీపూడి, ప్రస్తుతం వైస్ ఎంపీపీ గారు, వేపాడ ఎంపీటీసీ గారు గాడి గంగమ్మ గారు, అదేవిధంగా వేపాడ సర్పంచ్ కుంపల్లి సర్పంచ్ అరుణ గారు, బల్లంచి సర్పంచ్ గారు వరలక్ష్మి గారు, బాణాల సర్పంచ్ యశోద్ గారు, వల్లంపూడి ఎంపీటీసీ గారు సేనాపతి నాయుడు గారు, వల్లంపూడి నుంచి షేక్ నర్సయ్య గారు మన కోఆప్షన్ మెంబర్.